తెలంగాణ ఉద్యమకారులు కరీంనగర్ స్మార్ట్ సిటీ ప్రదాత మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులు ఘనంగా నిర్వహించుకున్నారు. కేకులు కట్ చేసి తమ అభిమాన నేతకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ రూరల్ మండల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చామనపల్లిలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య వారితో పాటు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి హాజరై కేక్ కట్ చేసి వేడుకలను నిర్వహించారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. వారితో పాటు మండల ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు బుర్ర తిరుపతి గౌడ్, సర్పంచ్ దబ్బటి రమణారెడ్డి, ఉప సర్పంచ్ సుంకిశాల సంపత్రావు, మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ జువ్వాడి రాజేశ్వరరావు, మాజీ ఫ్యాక్స్ చైర్మన్ మంద రాజమల్లు, గ్రామశాఖ అధ్యక్షుడు గర్వంద శ్రీనివాస్ గౌడ్, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు బొజ్జ ఆంజనేయులు, బోగొండ ఐలయ్య, మాజీ సర్పంచ్ గంట శంకరయ్య, బొజ్జ రవి, దాసరి ఆంజనేయులు, కర్ణాటి భూమయ్య, వొన్నం రాములు, వడ్లకొండ రామస్వామి, బుర్ర రాయమల్లు, చామనపల్లి రామస్వామి మరియు గ్రామ యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీ వద్ద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, నుస్తుల్లాపూర్లో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలతో స్థానిక నాయకులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు. లాంగ్ లైఫ్ వినోదన్న అంటూ ఆయన అభిమానులు నినాదాలు చేశారు. రాబోయే ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు సభ్యులుగా బోయినపల్లి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించుకునేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నుస్తుల్లాపూర్ మాజీ సర్పంచ్ తుమ్మనపల్లి శ్రీనివాసరావు, రామకృష్ణ కాలనీ సర్పంచ్ మీసాల అంజయ్య, సహకార సంఘం అధ్యక్షులు గుజ్జల రవీందర్ రెడ్డి, నుస్తుల్లాపూర్ సర్పంచ్ రావుల రమేష్, ఎంపీటీసీ కొత్త తిరుపతి రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కేక్ కట్ చేసి స్వీట్ పంపిణీ చేయడం జరిగింది. అలాగే వినోదాన్న ఇంకా ఉన్నత పదవులు ఎదగాలని కోరుకుంటున్నాను. ఆధ్వర్యంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు అన్న వినోద్ కుమార్ అన్న బర్త్డే ఈరోజు ఘనంగా నుస్లాపూర్ రోడ్డు మీద జరుపుకుంటున్నాము. తిమ్మాపూర్ మండల్ బీఆర్ఎస్ కార్యకర్తలు నుస్లాపూర్ గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వినోదన్న ఆయన ఆరోగ్యాలతోటి కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి దాత. ఎప్పుడు ఈ పార్లమెంటు స్థాయిలు కానీ ఎన్నో పనులు చేసి మంచి పేరు గుర్తింపు తీసుకున్నాడు వినోదన్న. ఎల్లకాలం ఎప్పుడు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అత్తగారి ఊరిలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కోరెం గ్రామంలోని కృష్ణమ్మ చెరువు వద్ద గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటి కేక్ కట్ చేశారు. అనంతరం స్వీట్లను పంపిణీ చేశారు. కోరెం గ్రామానికి చెందిన ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. అనంతరం జోగినపల్లి రవీందర్ రావుతో పాటు ప్రజాప్రతినిధులు కృష్ణమ్మ చెరువు వద్ద ప్రత్యేక పూజలు చేశారు. డాక్టర్ చెన్నాడి అమిత్ కుమార్ను సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్ రాజన్న ప్రసాదంను అందజేసి శాల్వతో సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ తెలంగాణ స్ఫూర్తి ప్రదాత అని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిలో ఆయన కీలక పాత్ర ఉన్నదని అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే వాటాను నిధులను ఎప్పటికప్పుడు కేంద్రాన్ని ప్రశ్నిస్తున్నారని చెప్పారు. వినోద్ కుమార్ రాష్ట్ర అభివృద్ధిలో మరింత భాగస్వాములై ముందు ముందు మరిన్ని పెద్ద పెద్ద పదవులు అలరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీఆర్ఎస్ అధ్యక్షులు జోగినపల్లి రవీందర్ రావు, ఉమ్మడి జిల్లా డిసిఎంఎస్ మాజీ చైర్మన్ ముదిగంటి సురేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు చెన్నాడి అమిత్ కుమార్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, మండల రైతు బంధు సమితి కన్వీనర్ కొనకటి లచ్చిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లెంకల సత్యనారాయణ రెడ్డి, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, రాజన్న సిరిసిల్ల జిల్లా సింగిల్ విండో ఫోరం అధ్యక్షులు తీపిరెడ్డి కిషన్ రెడ్డి, వైస్ ఎంపీపీ కొనకటి నాగయ్య, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్తిరపాక కొండయ్య, కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ అజ్జు, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ ముద్దుబిడ్డ గౌరవనీయులు రాష్ట్ర ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ రోజు చొప్పదండి నియోజకవర్గంలో మొక్కలు నాటడం అనాథలకు రోగులకు పండ్ల పంపిణీ చేయడం వివిధ దేవాలయాల్లో పూజలు నిర్వహించడం మరి ప్రతి గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో వినోద్ కుమార్ గారి జన్మదినాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భంలో దినదిన ప్రవర్తమానమవుతూ మరి ఉన్నతంగా మరింత ఎదగాలని చెప్పి ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులు తిరుమలేశ్వరుడి ఆశీస్సులు వారికి వారి కుటుంబానికి నిండాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో బోయినపల్లి వినోద్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా కొనసాగాయి. జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు నాయకులు అభిమానులు స్థానిక గాంధీ చౌరస్తాలో కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర అవతరణ పోరాటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు వినోద్ కుమార్ అండగా నిలిచి కీలక పాత్ర పోషించారని తెలిపారు. గతంలో ఎంపీగా ఉన్నప్పుడు ప్రస్తుతం ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అనేక ప్రణాళికలు ప్రవేశపెట్టి అభివృద్ధి పనులు చేశారని చెప్పారు. బోయినపల్లి వినోద్ కుమార్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సంపత్, జమ్మికుంట అర్బన్ అధ్యక్షుడు రాజ్కుమార్, మున్సిపల్ వైస్ చైర్మన్ స్వప్న కోటి, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బోయినపల్లి వినోద్ కుమార్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు జమ్మికుంట మున్సిపల్ పరిధిలో గాంధీ చౌక్లో పెద్ద ఎత్తున కేక్ కట్ చేసి ఇక్కడ ఉన్న వారందరికీ కూడా పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. మరి పెద్దలు వినోద్ కుమార్ గారు ఎన్నో పదవులు ఇప్పటికే అవరోధించడం జరిగింది. మరి తెలంగాణ రావడంలో ఆయన వంతుగా పెద్ద ఎత్తున మరి ఢిల్లీలో ఉండి ఎంతోమంది పెద్దలతో సంప్రదింపులు జరుపుకుంటూ పెద్దలు కేసీఆర్ గారికి కుడిభుజంగా వండుకుంటూ మరి హైకోర్టులో సుప్రీంకోర్టులో మరి తెలంగాణ సంబంధించిన ఏవైతే హక్కుల కొరకు మరి అక్కడ ఉన్న వివిధ పార్టీల పెద్ద నాయకులను కలుసుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రం రావాలి, తెలంగాణ వస్తే తెలంగాణ ప్రజల భావములు బాగుపడతాయని ప్రణాళికలు కూడా జరపబడ్డాయి. పెద్దలు వినోద్ కుమార్ గారు ఎన్నో ఆయురాయులతో వండుకుంటూ ఆశ్చర్యాలతో ముందుకు పోయి ఎన్నో పదవులు అవరోధించాలని కోరుకుంటున్నారు.